సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్లో ఒక విచిత్రమైనటువంటి అంశం వాస్తవంగా మన దగ్గర సైబర్ సెక్యూరిటీ ఎప్పటికీ స్పష్టంగా లేదని మనం ప్రస్తావించుకుంటూనే ఉన్నాం అయితే అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి చైనా ముప్పై మూడో స్థానంలో ఉంటే భారత్ పదో స్థానంలో ఉంది సైబర్ సేఫ్టీలో అంటూ వచ్చినటువంటి అంతర్జాతీయ నివేదిక విస్మయం గొలుపుతోంది అంటే ఆయా దేశాలు సమాచారంతో చేశారా లేదా వీళ్ళ ఊహాజనితమైందా అన్నది ఉంది బట్ మనం పదో స్థానంలో ఉన్నాం సైబర్ సెక్యూరిటీలో అంటే అయితే ఇక్కడ వినబడుతున్నటువంటి అంశం ఏంటంటే ప్రైవేట్ గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సిస్టమ్స్ అయితే కనుక ప్రపంచంలో హైయెస్ట్ సెక్యూర్డ్గా ఉన్నటువంటి దేశాలలో చైనా అమెరికా రష్యా బ్రిటన్ ఇట్లాంటి దేశాలు ముందున్నాయి ఇజ్రాయెల్ లాంటి దేశాలు అలాంటి జాబితాలో మనం ఎక్కడో కనబడతాం ప్రభుత్వానికి సంబంధించిన ఈ హ్యాకింగ్లు ఎన్నోసార్లు కనబడ్డాయి చూసాం అయితే ప్రైవేట్ రంగానికి సంబంధించి ఎవరికి వాళ్ళు సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు వీటి విషయంలో భారత్ సంబంధించినటువంటి కంపెనీలు అయితే సీరియస్ ఎఫర్ట్స్ పెడుతున్నాయి అయితే ఎక్కువగా ఈ సైబర్ అటాక్స్కి గురవుతున్నటువంటిది అగ్ర రాజ్యాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకంటే అక్కడ ఆయుధ తయారీ ప్రైవేట్ సంస్థలు ఉంటాయి ఈ ఔషధ తయారీ ప్రైవేట్ సంస్థలు ఉంటాయి అట్లాంటి వాటిని హ్యాక్ చేసి ఏ చైనా వాడు ఏ రష్యా వాడు ఏ ఇతర దేశాలలో అక్కడ ఫార్ములాలు కొట్టేసి వాటిని డూప్లికేట్లు తయారు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి మన దగ్గరకు వచ్చేటికి ఆ ప్రాబ్లం తక్కువ ఉన్న కారణంగా ఈ మాట వచ్చిందా ఏంటనే తేలాల్సింది బట్ సైబర్ పరంగా అయితే కనుక మనం పదవ స్థానంలో ఉన్నాం ప్రపంచంలో అన్నటువంటిది తేలుతున్నటువంటి తాజా లెక్క